పార్టీ అవకాశమిస్తే దుబ్బాక నియోజకవర్గ అభ్యర్థిగా బరిలో నిలుస్తానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కర్నాల శ్రీనివాస్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కర్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్నానని దుబ్బాక ప్రజలు నన్ను ఆశీర్వదించి గెలిపించాలని తెలిపారు. నిన్న విఆర్ఆర్ గార్డెన్లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ సమావేశంలో తెరాస నాయకుడు అటవీశాఖ అభివృద్ధి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి దుబ్బాకలో లీడర్ లేడని అన్న మాటలు ప్రతాప్ రెడ్డికి అర్హత తగ్గ మాటలు కావని శ్రీనివాసరావు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వేణుగోపాల్, నర్సహగౌడ్ ఆజతులు పాల్గొన్నారు. నేను కూడా నియోజకవర్గ స్థాయిలో కూడా అందరూ కూడా కలుపుకొని పోవడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పటికే ప్రతి ఒక్క గ్రామాన ప్రతి ఒక్క మండలంలో కూడా అందరూ కూడా సుపరిచితులే. నా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినట్టయితే నేను అందరూ కూడా కలుపుకొని పోయి బడుగు బలహీన వర్గాలను అందరూ కూడా కలుపుకొని పోయి ఉంటా అని చెప్పి అందరు సేవ చేస్తా అని చెప్పి కోరుకుంటున్నా. ముఖ్యంగా కూడా రాష్ట్ర స్థాయి నాయకులను కూడా నేను కోరుకునేది ఏంటంటే 35 ఏళ్ళ నా జీవిత చరిత్రలో జెండా ఎజెండా నాది ఒకటే కాబట్టి 35 ఏళ్ళ నుండి ఉంటుంది కాబట్టి నా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలని కోరుతూ ఉన్నాను. పెద్దలను నా టీపీసీసీ పెద్దలను నా కాంగ్రెస్ టికెట్ ఇచ్చినట్టయితే నేను నాకు గెలవడానికి కూడా అవకాశాలు చాలా ఉన్నాయి.